బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబినేషన్ లో భారీ హైప్ నడుమ తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27 రిలీజ్ కి సిద్దమవుతూ ఉండగా సినిమా మీద ఆల్రెడీ క్రేజ్ సాలిడ్ గానే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చలేపుతూ దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతూ ఉండగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని యుబిఐ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ తో ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండగా ఆల్మోస్ట్ 3 గంటల రన్ టైమ్ తో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని అందరూ అనుకుంటూ ఉండగా రన్ టైమ్ కొంచెం ఎక్కువగానే ఉంది అన్న టాక్ వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఇది సినిమాలో లాగ్ అని మిక్స్డ్ టాక్ గా మారే అవకాశం ఉంటుంది అన్న ఆలోచన మేకర్స్ కి రాగా ఈ విషయాన్ని వెంటనే గ్రహించి మళ్లీ ఫైనల్ అవుట్పుట్ ను చూసుకుని మరోసారి రీఎడిట్ చేసి ఈసారి ఫైనల్ గా రన్ టైమ్ ను కన్ఫర్మ్ చేశారని తెలుస్తూ ఉంది. క్రిస్ప్ గా ఉండేలా చూసుకుంటూ ఏకంగా 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్ తోనే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తూ ఉంది. దాంతో పాటు సినిమాలో ఉంటుంది అనుకున్న దావూది వీడియో సాంగ్ ను సినిమా ఎండ్ అయిన తర్వాత క్రెడిట్స్ లో వేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. దాంతో ఓవరాల్ గా క్రిస్ప్ రన్ టైమ్ తో దేవరా మూవీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దమవుతూ ఉందని చెప్పవచ్చు. మరి ఈ అడ్వాంటేజ్ కూడా సినిమాకు కలిసి వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాకుండా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఈ అడ్వాంటేజ్ తో దేవరా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.